মই গোপুল আইপি কষ্ট আইতা సుందర్ ఫోన్లో రికార్డ్ అయిన వీడియోని స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చివరి నిమిషాల్లో ఏం జరిగిందో ఈ వీడియో చెప్తుంది మనకి షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలో అక్కడున్న వారి పరిస్థితి ఏంటి వాటికి సమాధానంగా టీవీ నైన్ చేతికొచ్చింది ఈ ఎక్స్క్లూజివ్ వీడియో సుందర్ ఫోన్లో ఆయనే ఈ వీడియోని రికార్డ్ చేశారు ఆయనతో పాటు మోహన్ కూడా అక్కడే ఉన్నారు సో సుందర్ మోహన్ల మధ్య జరిగిన సంభాషణ ఇది చాలా స్పష్టంగా అక్కడున్న పరిస్థితిని చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ తోటే మనకి ఇది చూపించింది ఈ వీడియో సుందర్ రికార్డ్ చేశారు స్పష్టంగా అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోయింది వాళ్ళకి సో దాని నుంచి ఎలా అయినా బయటపడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సో సిచ్యువేషన్ ఇక మన చెయ్యి జారిపోయింది అని తెలిసిన తర్వాత మోహన్ భార్య ప్రమీలకి ఫోన్ చేసి ప్రాణాపాయంలో ఉన్నాము ఇక మా మా బ్రతుకు కష్టమే అన్నట్టు చెప్పారు సో అందుకనే ఫ్యామిలీ జాగ్రత్తలు చెప్పారు ఆ తర్వాత సుందర ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఆ తర్వాత కొద్దిసేపటికే వీళ్ళిద్దరూ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా తెలుస్తోంది శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్లో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు జెన్కో సీఎం డి ప్రభాకర్ రావు ఇంజనీర్లు ప్రాణాలకు తెగించి ప్లాంట్ను కాపాడారని ఆయన చెప్పారు ప్లాంట్లో మొత్తం ఆరు యూనిట్లు నెల రోజులుగా ప్రొడక్షన్లో ఉన్నాయని వాటిలో రెండు బాగున్నట్లు ఆయన తెలిపారు కొద్ది రోజుల్లోనే పవర్ జనరేషన్ ప్రారంభిస్తా ఉన్నారు మిగిలిన నాలుగు యూనిట్లలో టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదన్నారు శక్తికి మించి యూనిట్లపై లోడ్ పెట్టామని అన్న వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు జెన్కో సిఎండి ప్రభాకర్ రావు ప్లాంట్ ఆగిపోవడం వల్ల విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం లేదంటున్న ప్రభాకర్ రావుతో మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ సంఘటనపై మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు మనతో పాటున్నారు ప్రభాకర్ రావు గారు ఘటన జరిగింది రెండో రోజు సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది అసలు మీ జన్కో పరంగా ఎలాంటి అంచనాలకు వచ్చారు అంటే దే కారణంగా ఈ ఘటన జరిగింది అనుకుంటున్నారు చాలా దురదృష్టకరం అండి ఇది ఒకటి ముఖ్యంగా ఏదైతే ఉన్నదో తొమ్మిది మంది దాంట్లో ఏడుగురు ఉన్నదో మా ఇంజనీర్స్ ఇద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళు టోటల్ ఆ తొమ్మిది మందిని పో పోగొట్టుకోవటం చాలా దురదృష్టకరం దానికి చాలా చింతిస్తున్నాం మేము వారిని కోసం అని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా చేయటం జరిగింది ఆరు యూనిట్లు కూడా మంచి జనరేషన్లో ఉన్నవి జనరేషన్లో వాళ్ళు ట్రిప్ చేద్దామన్నా కానీ ట్రిప్ కాలేదు సో అప్పుడు ఏదైతే ఉన్నదో లోడ్ డిస్పాచ్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే లోడ్ డిస్పాచ్ వాళ్ళు నాకు కూడా ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయటం జరిగింది ఇమీడియట్గా మేము ఉన్నదో ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ ట్రిప్ చేసేసి దాన్ని బయట నుంచి ఐసోలేట్ చేయమని చెప్పడం జరిగింది ఆ ఐసోలేట్ చేసే టైం లోపలనే ఈ ఎవాక్యువేషన్ కూడా మనం ఎప్పుడైతే జనరేట్ చేస్తామో దాన్ని ఆ పవర్ బయటికి సప్లై చేసేవి అవి కూడా ట్రిప్ అయిపోయినవి అవి ట్రిప్ కాగానే మొత్తం అంధకారం ప్లాంట్ అంతా కూడా అంధాకారం అయిపోయింది ఆ అంధకారంలో దాంట్లో అక్కడికి మా ఇంజనీర్స్ ఎంప్లాయీస్ ఉన్నదో చాలా వరకు ట్రై చేసిన ఈ ఫైర్ని ఉన్నదో ఎక్స్టింగ్విష్ చేసేటందు కొరకని చెప్పి అది సాధ్యపడలేదు అంత స్మోక్ పొగ అంతా నిండిపోయింది దాంట్లో నిండిపోయిన తర్వాత తర్వాత మేమేదైతున్నదో చాలా ప్రయత్నం చేయటం జరిగింది ఆ స్మోక్ను బయటికి ఇన్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ టన్నల్ కూడా ఉన్నది ఒకటి రెస్క్యూ టనల్ ఉన్నది అదేవిధంగా ఇంకొక టన్నల్ కూడా ఉంది వీరు నడిచి పైకి ఎక్కిపోయేటందుకని పాపం దాంట్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు ఒక నలుగురు ఆ రెస్క్యూ టనల్లో ఇంకొక రెండు నిమిషాలు వాళ్ళు బయటకు వస్తామని అనే వరకే పాపం ఆ కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు పిలిచేసుకొని ఆక్సిజన్ దొరకక వారు ఉన్నదో చనిపోవటం జరిగింది ఒక ఆటోమేటిక్ వ్యవస్థ కలిగి ఉన్న ఈ పవర్ జనరేషన్ సెంటర్ అనేది ఒకసారి పవర్ షార్ట్ సర్క్యూట్ అనేది అయిన తర్వాత ఆటోమేటిక్గా పనిచేయాలా సార్ ట్రిప్ అయిపోలేదంటారు అక్కడనే ప్రాబ్లం వచ్చిందండి నిజంగా అయితే ఆటో లోపలనే ట్రిప్ కావాలి అది మరి ట్రిప్ ఎందుకు కాలేదన్నది మేము ఉన్నదో ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతున్నది నేను ఒక కమిటీని కూడా ఇప్పుడు అపాయింట్ చేస్తున్నా ఈ రోజే నిన్ననే నేను అక్కడి నుంచి వచ్చాను టూ టూ డేస్ అక్కడ ఉండి ఒక కమిటీని కూడా అపాయింట్ చేసి ఎందుకు ట్రిప్ కాలేదు వాళ్ళు మాన్యువల్గా చాలా ట్రై చేసిండ్రు చేసినా కానీ ట్రిప్ కాలేదు సో ఎందుకు ట్రిప్ కాలేదు ఆ ట్రిప్ కాకపోవడంతో ఏమైందని అంటే చాలా వైబ్రేషన్స్ వచ్చేసేసినవి వైబ్రేషన్స్ వచ్చి చాలా అక్కడ ఆరు జనరేటర్స్ ఉంటే మాకు ఇప్పుడు ఇంకా పూర్తి మనకు ఇన్ఫర్మేషన్ ఇది రాలేదు బహుశా వన్ ఆర్ టూ డేస్ లోపల అక్కడ కూడా బాగా వేడిగా ఉంది అక్కడ మిగతా యూనిట్స్ కూడా పోయి మనం దాన్ని పరిశీలిద్దామంటే అక్కడ ఉన్నవి ఆరు యూనిట్స్ అండి ఒక్కొక్కటి నూట యాభై మెగావాట్స్ ఆరు యూనిట్స్ కూడా ఇప్పుడే కాదు గత ముప్పై రోజుల నుంచి కూడా సక్రమంగా పనిచేయటం జరుగుతున్నది యావరేజ్గా వన్ థర్టీ వన్ ఫార్టీ మెగావాట్స్ వస్తున్నది ఈచ్ యూనిట్ నుంచి అంటే దాదాపు ఇరవై మిలియన్ యూనిట్స్ ఎవ్రీ డే జనరేట్ చేయటం జరుగుతున్నది చాలా మంచి యూనిట్స్ అవి చాలా బాగా కూడా పనిచేస్తుండే మాకు కూడా ఆశ్చర్యం వేసింది ఈ విధంగా ఫైర్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినందుకు ఎక్కువ ప్రొడ్యూస్ పవర్ చేయాలని చెప్పేసి జెన్కు ఆలోచించింది కొంచెం శక్తికి మేర ప్రయత్నాలు జరిపింది అందుకే ఒత్తిడికి ఆ లోనే షార్ట్ సర్క్యూట్లు అనేవి వచ్చాయని చెప్పేసి అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అది చాలా తప్పండి అది ఒత్తిడి కాదు మేము ఏదైతే ఉన్నదో పవర్ జనరేషన్ ఎక్కువ ఉన్నదని చెప్పి మా థర్మల్ యూనిట్స్ బ్యాక్ బ్యాక్ డౌన్ చేయటం జరిగింది నాలుగు యూనిట్స్ ఏదైతున్నారో రిజర్వ్ షెడ్డౌన్లో కూడా పెట్టినాం ఏం పవర్ లేకుండా ఇంక్లూడింగ్ సింగరేణి కాలరీస్ కూడా అవి ఎక్కువ జనరేట్ చేద్దాం సాధ్యం కూడా కాదు ఇన్ఫ్యాక్ట్ దానికంటే తక్కువనే జనరేట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఫ్లడ్ ఎక్కువ ఉన్నదని చెప్పి వన్ థర్టీ వన్ ఫార్టీ మెగావాట్స్లోనే ఉంది కానీ ఈవెన్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్లో కూడా లేదు అప్పుడు అది పోయినప్పుడు అది మాత్రం టోటల్గా అవాస్తవం అది ప్లాంట్కి ఎట్లాంటి ముప్పు లేదు ఎప్పుడైతే యూనిట్ స్ట్రిప్ అయినావో కాగానే మేము ఉన్నదో ఇన్లెట్ వచ్చే వాటర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసినాం వాల్స్ చేసేసినాం అయితే ఈ హైడ్రల్ ప్రాజెక్ట్స్ లోపల ఉన్నదో రివర్ కింద ఉంది కాబట్టి కొంత లీకేజెస్ ఇవి ఉంటాం అన్నట్టు ఉన్నదో పవర్ ప్లాంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిప్లీట్ అవుతుంటాయి పంప్స్ ఉన్నవి దానికి ఇప్పుడు దానికి పవర్ లేదు కాబట్టి బయట నుంచి పవర్ తీసుకొని వచ్చినాము రెండు పంప్స్ ఏదైతున్నదో డిప్లీషన్ చేస్తున్నది వాటర్ కూడా ఎట్లాంటి భయం లేదు బహుశా రేపు సాయంత్రం వరకు మొత్తం అక్యూములేట్ అయిన వాటర్లంతా కూడా మేము ఏదైతున్నదో బయటికి పంపించేస్తున్నాము మొత్తానికి దేశంలో ఇదే మొదటి ఘటన కాదు చాలా రెండు మూడు ఘటనలు కూడా జరిగాయి అక్కడ కూడా చాలా మంది చనిపోయారు ఇది ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కుట్రకు సంబంధించి ఎలాంటి తావు లేదు సిఐడి విచారణలో పూర్తి వాస్తవాలు తేలుతాయి జెన్కో నుండి కూడా ఒక కమిటీని ఫామ్ చేస్తున్నట్టుగా సీఎండి మనతో పాటు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట శ్రీధర్ ప్రసాద్ టీవీ నైన్ హైదరాబాద్